ఈ రోజు మనం మాల్దీవ్స్ గురించి జరుగుతున్న గొడవలు, యాష్ బాయ్కాట్ మాల్దీవ్స్ అండ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏషియా ఖండంలోనే అతి చిన్నగా ఉన్న మాల్దీవ్స్ దేశం టూరిజం కి పెట్టిన పేరు. దీని ఏరియా దాదాపు 300 కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్నగా ఉన్న ఈ దేశం టూరిజం ఫిషింగ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కేవలం 518,000 మంది ఉన్న ఈ దేశానికి 1965 26 జూలైన పూర్తి స్వాతంత్రం బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చింది. ఈ మాల్దీవ్స్ దేశం మన దేశంలో ఉన్న కొచ్చి నుంచి కేవలం 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాంటి దేశం మనతో చర్చల్లోకి దిగడం విచారకరంగా మారింది. ఈ గొడవలకు కారణం తెలుసుకునే ముందు 2023 సెప్టెంబర్లో జరిగిన ఎలక్షన్స్ గురించి మీకు తెలియాలి. ఈ ఎలక్షన్స్ లో మాజీ ప్రెసిడెంట్ మొహమ్మద్ నసీద్ ఓడిపోయారు. ఇప్పుడు మొహమ్మద్ మిజు మాల్దీవ్స్ కు బాధ్యతలు తీసుకున్నారు. ఈ ప్రెసిడెంట్ మిజు అనేవాడు చైనాకి సపోర్ట్ గా నిలుస్తున్నాడు. అందులో భాగంగా ఈ నెల 8 నుంచి 12 వరకు చైనాలో పర్యటించబోతున్నాడు. ఈ చైనాకి సపోర్ట్ ఏంటి అంటే, చైనా ఆర్మేడ్ ఫోర్సెస్ ని మాల్దీవ్స్ లో ప్రవేశపెట్టబోతున్నారు. దాంట్లో తప్పేముంది అంటే, మన దేశానికి మాల్దీవ్స్ దేశానికి ఎప్పటి నుంచో మిత్ర సంబంధాలు, కొన్ని నియమాలు, ఒప్పందాలు ఉన్నాయి. అవి ఏంటంటే IOR ఇండియన్ ఓషన్ రీజన్ మారిటైమ్ అనే ప్రోగ్రామ్ లో సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజన్ అనే కీలక పాత్ర ఉంది. ఇది భద్రత మరియు అభివృద్ధి కార్యక్రమం. ఈ పాలసీని నసీద్ ఉండేటప్పుడు మన మోదీ గారు నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీతో దృష్టి సాధించారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ ఈ పాలసీని ఉల్లంఘించి చైనా వారితో కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటున్నాడు. మన దేశానికి చెందిన 75 మిలిటెంట్లను వారి బాధ్యతల నుంచి తొలగించి ఈ ప్లేస్ లో చైనా వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాడు. చైనా వంటి శత్రుదేశం మనకు అతి దగ్గరగా ఉన్న ఈ మాల్దీవ్స్ లో సైన్యాన్ని మోహరించడం సరికాదని మన మోదీ గారు ఈ మాల్దీవ్స్ వంటి టూరిజం ని మన దేశంలో ఉన్న లక్షాదీప్ ఐలాండ్స్ లో తయారు చేసి దెబ్బ కొట్టాలని ప్లాన్ వేశారు. ఇందులో ఏం లాభం ఉందంటే, మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది, టూరిజం ఉంది, కానీ సీ టూరిజం తక్కువ. ఇప్పుడు మెయిన్ టూరిజం గా ఉన్న ఈ మాల్దీవ్స్ లాంటి ప్లేసెస్ ని మన దేశంలోని డెవలప్ చేస్తే అప్పుడు మాల్దీవ్స్ కు వచ్చే టూరిజం దెబ్బతింటుంది. దాంతో ఆర్థికంగా అది వెనకబడుతుంది. అప్పుడు మాల్దీవ్స్ చేసిన తప్పు గుర్తొస్తుంది. అందుకని మన మోదీ గారు జనవరి 2-3 తేదీల్లో లక్షాదీప్ ఐలాండ్స్ లో పర్యటించి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే టూరిజం హబ్ కింద మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా 2 రోజులు గడిపిన మోదీ గారు లక్షాదీప్ లో ఉన్న నాయకులను సందర్శించి తొందరలోనే దీన్ని డెవలప్ చేయబోతున్నారు. ఈ పర్యటనను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, మన దేశంలో ఉన్న లక్షాదీప్ ఐలాండ్స్ లోనే అందమైన ప్రదేశాలు ఉన్నాయని, ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు అని ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ మన మోడీని ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేశారు. దీంతో లక్షాద్వీప్ ఐలాండ్స్ పై అందరి కళ్ళు పడింది. హౌ టు గో టు లక్షాద్వీప్ అని గూగుల్లో చాలా మంది సెర్చ్ చేశారు. ఇది ఎలా ఉంటే, మాల్దీవ్స్ కి ఇన్ఫర్మేషన్, యూత్ ఎంపవర్మెంట్, ఆర్ట్స్ రంగానికి చెందిన మినిస్టర్స్ మోదీ పైన తీవ్ర విమర్శలు చేశారు. మరియం సేనా అయితే మన మోడీని పప్పెట్, తోలుబొమ్మ, క్లోన్ అని ట్వీట్ చేసింది ట్విట్టర్ లో. ఇంకా మాజూ మాజిద్, మా దేశంలో ఉన్న వాటి ముందు మీరు డెవలప్ చేసిన పనికిరావని నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో కొన్ని గంటల్లోనే మన వాళ్ళు యాష్ బాయ్కాట్ మాల్దీవ్స్ అని ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేశారు. అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, సెలబ్రిటీస్, డైరెక్టర్స్ అని చాలా మంది ట్విట్టర్ లో కౌంటర్లు వేశారు. దీంతో ట్విట్టర్ లో చేసిన పోస్టుల్ని వారి పదవుల నుంచి మాల్దీవ్స్ గవర్నమెంట్ తీయించేసింది. మాల్దీవ్స్ మాజీ ప్రెసిడెంట్, స్పోర్ట్స్ మినిస్టర్స్ వంటి వాళ్ళు మా దేశందే తప్పు, భారతదేశం నిప్పు అని మోదీకి ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే, మన దేశం నుంచి మాల్దీవ్స్ కు వెళ్లే టూరిస్టులు మాల్దీవ్స్ టూరిజం లోని 2వ ప్లేస్ ను సంపాదించుకున్నారు. అలాంటిది ఈ సంఘటనతో 1 గంటలోనే 8,000 హోటల్ బుకింగ్స్, 2,500 ఫ్లైట్ల టికెట్స్ ను మన దేశం వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. కనుక ఇది గమనించిన మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాకి సారీ చెప్పారు. ఏదేమైనా ఇది మాల్దీవ్స్ కి పెద్ద దెబ్బ. మన దేశంలోని లక్షద్వీప్ ఐలాండ్స్ ని
డెస్టినేషన్ ప్లేస్ గా మారిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు మన దేశానికి రావడానికి అట్రాక్ట్ అవుతారు. దీంతో మన ఇండియన్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇది మాత్రం చాలా మంచి ప్లాన్. ఇక్కడతో ముగిస్తున్నాను. వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.